పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండల కేంద్రంలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో రైతు గర్జన నిర్వహించారు. రైతు గర్జనలో భాగంగా జనసేన టీడీపీ నాయకులు రైతులతో కలిసి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించారు. పంటకు నీరు లేక రైతులు ఆవేదన చెందుతున్నారని వారు అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కరువు మండలం ప్రకటించాలని ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ పిలుపు మేరకు టీడీపీ పార్టీ అండతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం, ఈ ర్యాలీ, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వైసీపీ పాలనలో రైతు రాజ్యం అని ప్రగడ్భాలు పలుకుతున్న ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ఏ మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం, అలాగే రాష్ట్రంలో కొన్ని కరువు మండలాలు 105, 115 దగ్గర ప్రకటించగా ఆ మండలాల్లో పార్వతీపురం నియోజకవర్గం సంబంధించి ఏ 3 మండలాల్లో ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ వర్షం పంటలు పండే పరిస్థితి లేదు, కాలువలు పూడుకు తీసే పరిస్థితిలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం లేదు.